हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीणा किचन एंड व्लॉग्स। मेरे बागुन्नारा? नेनैते चाला बागुन्नानु। ई रोजु नेनु मीकु चूपिंचबोये वंट पेसरपिंडितो लड्डूलंडी। इवि चाला टेस्टीगा उंटायंडी, हेल्दी अंड टेस्टी अंडी। कोंतमंदी पिल्ललु पेसरबेडलु तिनरु कदा, अलांटि पिल्ललकु इला स्वीट चेसिस्ते वाळ्ळु चाला इंट्रेस्टिंगा तिंटारंडी। वाटिकि कावाल्सिन पदार्थालु चूस्तामा? चूडंडि फ्रेंड्स, चाला सिंपल अंडी। त्री आइटम्स तोने इवी तैयार चेसुकोवच्चु अन्नमाट। वाटिकि कावाल्सिन पदार्थालु चूस्तुंटेने तेलिसिपोतुंदि कदा फ्रेंड्स मीकु। आवु नेय्यि, पेसर बेडलु ఒక కప్పు, పెసర గుండ్లు కూడా ఉంటాయండి, ఇవి పెసర బేడలండి, ఒక కప్పు పెసర బేడలకు ఒక కప్పు బెల్లం। ఇప్పుడు ముందుగా పెసర బేడలు తీసుకునేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకునేసి ఆవు నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। మీ దగ్గర ఆవు నెయ్యి లేకుంటే మామూలు నెయ్యన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్। వేసుకునేసాము కదా, ఇప్పుడు ఈ పెసర బేడలు ఇక్కడ వేసేసుకునేసాము కదా, ఇప్పుడు బాగా ఎర్రగా వేగనిచ్చుకోవాలి। బాగా ఎర్రగా వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి చేసుకుందాం। ఇప్పుడు చల్లారిపోయాయి కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పెసర బేడలన్నీ అందులోకి వేసేసుకొని బాగా మెత్తటి పొడిగా చేసుకోవాలి। ఈ విధంగా మెత్తటి పొడిగా అయిపోయింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్ లోకి వేసుకొని పెట్టేసుకునేద్దాం। ఇప్పుడు పెట్టుకునేసాం కదా, ఇప్పుడు ఈ బెల్లము ఆ పెసరపిండిలో వేసి ఈ బెల్లము ఆ పెసరపిండి అంత బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఈ విధంగా అంత కలుపుకునేసాం కదా, ఇప్పుడు ఈ ఆవు నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి। ముందుగా ఈ విధంగా కలుపుకొని చేసాము కదా, ఇప్పుడు ఇట్లా తీసుకునేసి బాగా రౌండ్ గా లడ్డు లాగా చేసుకోవాలి। ఈ విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని లడ్డు చేసుకునేసి పెట్టేసుకునేద్దాం। చూడండి ఫ్రెండ్స్, పెసరపిండితో లడ్డు ఏ విధంగా తయారు చేశానో, ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్। మీరు వీటిని ఒక్కసారి తయారు చేసుకొని నా కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్। థాంక్యూ ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసినందుకు। రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్, అంతవరకు బై బై।